రైతులపై కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాజన్నార్ సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు కుమారి శంకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులపై కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ కేసీఆర్ నియోజకవర్గంలో గజ్వెల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం, తనకున్న 13 గుంటల భూమిని లాక్కుంటే అందుకే చనిపోతున్నాను వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దళితులకు ఉచితంగా 3 ఎకరాల భూమి ఇస్తారన్న కేసీఆర్ ఉన్న భూమినే లాక్కునే ప్రయత్నం దారుణమని, ఇటువంటి పాలనకు చరమగీతం పాడాలని, రానున్న రోజుల్లో ప్రజల చేతిలో ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. వర్గల్ మండల్ వేలూరు గ్రామంలో దళిత రైతు నరసింహులు గారు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. దళిత రైతు భూమిని 13 గుంటల భూమి ఈ గవర్నమెంటు రైతు భూమిని ఒక వేదికకు తీసుకొని అతనికి బలన్మరణకు కారణమైన ఈ ప్రభుత్వం, అసలు ఈ ప్రభుత్వం దళితులకు పూర్తి స్థాయిలో విఫలమైంది దళితుల మీద. ఎందుకంటే మొన్నటి రోజు హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఒక దళిత మహిళపై రేప్ చేయడం, అలాగే ఎంపీపీని ఒక ఎమ్మెల్యే గారు కాలుతో తన్నడం, అలాగే నిన్నటి రోజు మొన్న జరిగిన ఒక సంఘటన ఒక లేడీ డాక్టర్ను ఒక దళిత లేడీ డాక్టర్ను ఒక టీఆర్ఎస్ నాయకుడు కాలుతో తన్నడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ దళితులపై ఈ పక్షపాతం ఏంటిది? అసలు కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తా అని దళితుల భూమిని గుంజుకోవడం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. ఈ దళితులను ఇంతగానం మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వంద పెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఈ దళితులకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం తరఫున